ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మినీ చోకర్ కలెక్షన్స్ చూద్దామండి విత్ వెయిట్ అండ్ ప్రైస్ తోటి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ మినీ చోకర్ కలెక్షన్ అండి. చూడడానికి చాలా ట్రెండీ కలెక్షన్ అనమాట. మీకు డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది కదా. సో చోకర్ చుట్టూరు డిజైన్ చూసుకుంటే కనుక మనకి లక్ష్మీదేవి, అలాగే మీకు స్టోన్స్తో డిజైన్ చేసిన కలెక్షన్ అండి. పైన కింద కూడా మీకు పర్ల్స్ అనేది ఇచ్చారు. సో బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ థ్రెడ్ వస్తుందండి. బ్యాక్ వచ్చేసి రింగ్స్ అడ్జస్ట్మెంట్ చైన్ కాదు, ఇందులో స్టోన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి మీకు స్టోన్ వెయిట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఈ కలెక్షన్స్ అన్ని మనకి డిజైనర్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చండి. సో వెయిట్ వచ్చేసి దీనికి మనకి 25 నుంచి 28 గ్రామ్స్ వరకు పడుతుందన్నమాట. ఇందులో స్టోన్స్ ఉంటాయి కాబట్టి మనం స్టోన్ వెయిట్ అనేది యాడ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా స్టోన్ వెయిట్ అనేది దాని వాల్యూని బట్టి ఉంటుందండి. అండ్ ఇంకా ప్రైస్ చూసుకుంటే కనుక ఈరోజు నేను వీడియో చేసేటప్పటికి ఒక గ్రామ్ వచ్చేసి 3,960 రూపీస్ ఉందన్నమాట. సో మనం 25 గ్రామ్స్కే ప్రైస్ చూసుకున్నా సరే 99,000 వరకు అప్రాక్సిమేట్గా పడుతుందండి. నెక్స్ట్ ఈ చోకర్ కూడా చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి. అండ్ అంతే ట్రెండీ లుక్ ఉందన్నమాట. మీకు డిజైన్ వరకు చూసుకుంటే కిందంతా బూటీస్ టైప్లో డిజైన్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా చిన్ని చిన్ని ఫ్లవర్స్ అంతా వచ్చాయండి. విత్ స్టోన్స్ తోటి కూడా డిజైన్ చేశారు. పైన అంతా వచ్చేసేటప్పటికి పర్ల్స్ డిజైనింగ్ అనేది వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు థ్రెడ్ వస్తుందన్నమాట. చూడడానికి చాలా క్లాసీగా ఉందండి. అండ్ దీని వెయిట్ వచ్చేసి మీకు 23 నుంచి 25 గ్రామ్స్ వరకు వెయిట్ పడుతుందండి. ప్రైస్ చూసుకుంటే కనుక 91,080 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చెప్పిన ప్రైజే మీకు ఎగ్జాక్ట్గా ఉండదండి. జ్యువెలరీ షాప్కి వెళ్తే వాళ్ళు అక్కడ మీకు మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అన్నీ యాడ్ చేస్తారు కాబట్టి సో ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ అందరూ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి గ్రామ్కి మాత్రం నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. నెక్స్ట్ ఈ చోకర్ చూసుకుంటే మీకు మినీ చోకర్లోనే కొంచెం హెవీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి. మీకు మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో స్టోన్స్ అండ్ ట్విన్ పికాక్ డిజైన్ తోటి చాలా హెవీగా ఎంబోజ్ అవుతుందండి. అండ్ సైడ్ చైన్స్ వచ్చేసేటప్పటికి మీకు కొంచెం బ్రాడ్ చైన్ అనేది వచ్చిందనమాట. అండ్ మిడిల్ పార్ట్ కింద అంతా పర్ల్స్ తోటి హ్యాంగ్ అవుతూ వచ్చేలాగా డిజైన్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి మీకు 28 నుంచి 30 గ్రామ్స్ వరకు ఉంటుందండి. బికాజ్ ఇందులో స్టోన్స్ అనేది యూజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా స్టోన్ వెయిట్ అనేది యాడ్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేసేటప్పటికి మీకు థ్రెడ్ అనేది ఉంటుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే కనుక 28 గ్రామ్స్కి చూసిన 118,800 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా ప్రైస్ పడుతుందండి. నెక్స్ట్ ఈ చోకర్ డిజైన్ చూసారు కదండి. మీకు అంతా కమలం టైప్ ఫ్లవర్ అనేది వచ్చి మిడిల్లో ఒక స్టోన్ అనేది ఇచ్చారు, రూబీ స్టోన్ అనమాట. కంప్లీట్గా మీకు మిడిల్ పార్ట్ అంతా స్టోన్తో డిజైన్ చేశారు. సో హైలైట్గా ఎంబోజ్ అవుతుంది. కింద యాజ్ యూజువల్ మీకు పర్ల్స్ హ్యాంగింగ్స్ అనేది వచ్చాయి. అండ్ సైడ్ చైన్ వచ్చేసి మీకు బ్రాడ్ చైన్ అనేది ఇచ్చారు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మోడల్. బట్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ స్టోన్ బేస్డ్ డిజైన్ అండి. మీకు దీని వెయిట్ వచ్చేసి కూడా 28 నుంచి 30 గ్రామ్స్ వరకు పడుతుందన్నమాట. ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 118,800 రూపీస్ వరకు పడుతుందండి. నెక్స్ట్ ఈ డిజైన్ కూడా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. మీకు కంప్లీట్ స్టోన్ బేస్డే ఇది కూడా. బట్ ఇది వచ్చేసి వెరీ లైట్ వెయిట్. మీకు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు గోల్డ్ వెయిట్ అనేది యాడ్ అవుతుందండి. బ్యాక్ అంతా వచ్చేసి మీకు థ్రెడ్ అనేది ఇచ్చారనమాట. అండ్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు చైన్ లాంటిది కూడా వేయించుకోవచ్చు. అండ్ డిజైన్ వరకు చూసారు కదండి, ఇందులో మీకు పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 22 నుంచి 24 గ్రామ్స్ వరకు వెయిట్ పడుతుందన్నమాట. సో ప్రైస్ వచ్చేసి 91,080 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా పడుతుందండి. నెక్స్ట్ ఈ డిజైన్ కూడా మీకు ఫ్రంట్ పార్ట్ బేస్డేనండి. మీరు ఇది మినీ చోకర్ కింద అలాగే అరవంకి కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. 2-in-1 జ్యువెలరీ కింద మీకు యూజ్ అవుతుంది ఈ టైప్ కలెక్షన్ వచ్చేసి మెయిన్గా. అండ్ ఇది కూడా స్టోన్ బేస్డ్ కాబట్టి స్టోన్ వైట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ డిజైన్ వరకు చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా చాలా హైలైట్గా ఎంబోస్ చేశారనమాట. బ్యాక్ వచ్చేసేటప్పటికి మీకు థ్రెడ్ వస్తుంది. దీని వెయిట్ కూడా మీకు 24 నుంచి 26 గ్రామ్స్ వరకు పడుతుందండి. అండ్ ప్రైస్ వచ్చేసి అండ్ అప్రాక్సిమేట్గా 91,080 రూపీస్ వరకు పడుతుంది.
నెక్స్ట్ ఈ చోకర్ డిజైన్ చూసుకుంటే కనుక మీకు స్టోన్స్ తోటి అలాగే ట్విన్ పికాక్స్ మధ్య వచ్చేలాగా డిజైన్ చేశారు. అండ్ కిందంతా పర్ల్స్తో హ్యాంగ్ అయ్యేలాగా డిజైన్ చేసి మీకు బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్గా పర్ల్స్ కలెక్షన్ అనేది ఇచ్చారండి. సో చూడడానికి బాగుంది. ఎవరైతే పర్ల్స్లో ఇష్టపడతారో సో వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. వెయిట్ వచ్చేసి 24 నుంచి 26 గ్రామ్స్ వరకు పడుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 91,080 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా ఉంటుందండి. ఇవాల్టి చోకర్ కలెక్షన్స్ చూసారు కదండి, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా సరే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, డెఫినెట్గా నేను వీడియోస్ అనేది చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.